కొంతమంది తల్లులు కొంతమంది తండ్రులు బిడ్డల్ని శపిస్తూ ఉంటారండి, శాపనార్థాలు పెడుతూ ఉంటారండి. వీళ్ళు దేవుని మాట వినరండి. వీళ్ళు దేవుని మాట వినకుండా, కుటుంబాన్ని కట్టుకోకుండా, బిడ్డల్ని పెంచాల్సిన విధంగా పెంచకుండా అఘోరించారండి. ఇలాంటి పనికి మాలినటువంటి తల్లులకు తండ్రులకు పుట్టిన పిల్లలు మాట వినకపోతే ఆ పిల్లలను పట్టుకొని చావగొట్టేస్తారండి. ఆ పిల్లలను పట్టుకొని శాపనార్థాలు పెట్టేస్తారండి. ఆ పిల్లలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు, నువ్వు ఇలాగైపోతావు, నువ్వు అలాగైపోతావురా, నువ్వు ఇలాగైపోతావు, అలాగైపోతావు, నీకు ఇది వస్తుంది. మనుషులు అంటారు వీళ్ళు పెంచడం చేతగాక, ప్రేమించడం చేతగాక, ప్రార్థించడం చేతగాక, బిడ్డలను పట్టుకుని ఇష్టం వచ్చిన బాధేస్తూ, తిట్టేస్తూ, శాపనార్థాలు పెట్టేస్తూ ఏమంటాం చెప్పండి. బిడ్డలకు కావాల్సింది శాపనార్థాలు కాదు, బిడ్డలకు కావాల్సింది కండిషన్స్ కాదు, బిడ్డలకు కావాల్సింది ప్రేమ, 2 ప్రార్థన, 3 పరిశుద్ధత. ఈ 3 తల్లిగా తండ్రిగా నువ్వు కలిగి ఉండకుండా నీ బిడ్డలు ఆ విధంగా జీవించాలని ఆశించటం నీ మూర్ఖత్వం, ప్రమాదకరమైన. లోకంలో మన పిల్లలు చదువుకోవాల్సి వచ్చినప్పుడు వారిని ఏది కాపాడుతుందో తెలుసా? పెంపకం. నీ పెంపకమే కాపాడుతుంది. ప్రార్థన, నీ ప్రార్థన కాపాడుతుంది. పరిశుద్ధత, నువ్వు నేర్పించిన పరిశుద్ధతే కాపాడుతుంది. అని రోజుల్లో ఎంతమంది తల్లులు తండ్రులు బిడ్డలను ప్రేమతో పెంచుతున్నారు, ప్రార్థనతో పెంచుతున్నారు, పరిశుద్ధతో పెంచుతున్నారు. ఒకసారి ఆలోచించండి. నీలోనే ప్రార్థన లేదు, నీలో ప్రేమ లేదు, నీలో పరిశుద్ధత లేదు, ఇక పిల్లలకి ఎలా వస్తుంది చెప్పండి. పొద్దస్తమాను పాపిష్టి స్నేహితుల మధ్య వాళ్ళు కూర్చుంటున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధంగా, ప్రేమగా, ప్రార్థనాపూర్వకంగా జీవించగలరు? తల్లే తండ్రే, నీ లోపమే నీ పిల్లలకు శాపంగా మారుతుంది. ఆత్మీయునిగా జీవించవలసిన నీవు, ఆత్మీయురాలుగా జీవించవలసిన నీవు ఆత్మీయ హీనునిగా జీవించినప్పుడు నీ ఆత్మీయ హీనత్వమే నీ పిల్లలకు బలహీనతత్వంగా మారుతుంది. తెలుసుకుంటే ఎంత మంచిది. ఆత్మీయంగా పిల్లలను పెంచినప్పుడు వారు సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆత్మీయంగా పిల్లలను పెంచినప్పుడు వాళ్ళు సులభంగా నేర్చుకుంటారు. ఆత్మీయంగా బిడ్డలను పెంచినప్పుడు వారు దేవుని కృపను పొందుకుంటారు. ఆత్మీయంగా బిడ్డలను పెంచినప్పుడు వారు దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించగలుగుతారు. దేవుని చేతిలో బలమైన బాణం వంటి వారిగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే బీ యువర్ బెస్ట్. సహోదరి సహోదరులో మీరు ఏ బాధ్యత కలిగి ఉన్నారో ఆ బాధ్యతలో బీ బెస్ట్, ఉన్నతమైన వారిగా జీవించండి. ఉద్యోగంలో యూ బీ ద బెస్ట్ పర్సన్, వ్యాపారంలో యూ బీ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్, నీ ప్రొఫెషన్లో యూ బీ ద బెస్ట్ పర్సన్ ఇన్ దట్ ప్రొఫెషన్. దేవుడు నీకు ఏ బాధ్యతనిస్తాడో ఆ బాధ్యతలో యు బీ ద బెస్ట్. బీ ఏ బెస్ట్ మదర్, బీ ఏ బెస్ట్ ఫాదర్, బీ ఏ బెస్ట్ వైఫ్, బీ ఏ బెస్ట్ హస్బెండ్, బీ ఏ బెస్ట్ సన్, బీ ఏ బెస్ట్ డాటర్. బీ బెస్ట్ బికాస్ అవర్ గాడ్ ఈజ్ బెస్ట్. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. విత్తబడిన వాక్యాన్ని నాయన మా జీవితంలో క్రియల్లో పెట్టే కృప దయచేయండి. బిడ్డలను శపించడం సులభం, బిడ్డలను తిట్టడం సులభం, బిడ్డలను శాపనార్థాలు పెట్టడం సులభం. ఆత్మీయత లేని వాళ్ళు, బ్రతకడం చేతగాని వారు, నీతో సత్సంబంధం లేని వాళ్ళు సహజంగా కనపరిచే లక్షణాలు ఇవి. కానీ బిడ్డలను ప్రేమతో పెంచటం, ప్రార్థనతో పెంచటం, పరిశుద్ధతతో పెంచటం, భవిష్యత్తు పట్ల వారికి ఆశను కలిగించటం, దేవుని ఉద్దేశాలు ఏమిటో, ప్రణాళిక ఏమిటో గ్రహింపచేయటం అది బాధ్యత కలిగిన తల్లి తండ్రి యొక్క నైజం అయ్యా. అట్టి కృప పేరెంట్స్గా మా అందరికీ దయచేయి. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు అందించిన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన సందేశం ప్రతిరోజు చూడాలని ఆశపడుతున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.